శ్రీ మాత్రే నమః. నేను మీ చిర్రావురి. మన ప్రేక్షకులందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఉగాది గురించినటువంటి అతి రహస్యమైనటువంటి విషయాలను మీతో పంచుకోవడానికి, మీతో చర్చించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ విషయాల్ని ఇంతకుముందు మీకు ఎవరన్నా చెప్పి ఉండొచ్చు, కొన్ని చెప్పి ఉండకపోవచ్చు కూడా. అటువంటి రహస్యమైనటువంటి విశేషాలని ఇప్పుడు చెప్తున్నాను. ఉగాది రోజున ఏం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగుంటుంది అనేటటువంటి విషయం గురించి ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఉగాది రోజున అలవాటైనటువంటి సాంప్రదాయం ఏంటయ్యా అంటే, ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసుకుని పూజ చేసుకుని నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడిని తినడం అనేటటువంటిది మనకి సాంప్రదాయం. అయితే చిన్నపిల్లలకి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి అభ్యంగన స్నానం చేయించేటప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఎటువంటి గండాలు రాకుండా, ప్రమాదాలు రాకుండా, అకాల మృత్యువు రాకుండా ఉండడం కోసమని ఒక చిన్న మంత్రాన్ని పఠించడం లేదా ఒక నామాన్ని స్మరించడం అనేటటువంటిది చేయవలసి ఉంటుంది. అదేంటి అంటే, పిల్లల్ని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి, అంటే పిల్లలు కూర్చుంటే వాళ్ళకి ఎదురకుండా ఉదయించేటటువంటి సూర్యుడు ఉండాలన్నమాట, అంటే తూర్పు ఉండాలి. వాళ్ళ తల మీద కాస్త చమురు పెట్టి, అంటే కాస్త నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పెట్టి, అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః, ఈ మంత్రాన్ని స్మరించాలి. ఇది స్మరించడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాస భగవానుడు హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వీళ్ళతో పాటుగా మార్కండేయుడు ధ్రువుడు వీళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి తల మీద నూనె పెట్టడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా పిల్లలకి వచ్చేటటువంటి లేదా మీరు ఎవరికైతే చమురు పెడుతూ ఈ మంత్రం చదివారో వాళ్ళకు ఉన్నటువంటి గండాలని కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత చక్కగా ఒళ్ళంతా నూనె రాసుకుని నలుగు పెట్టుకుని అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టల్ని కట్టుకుని నింబకుసుమ భక్షణం చేయడం. నింబకుసుమ అంటే వేప పువ్వు పచ్చని ఇంట్లో చేస్తారు కదా, మీ సాంప్రదాయం ప్రకారం కొత్త కుండలో చేస్తారా మామూలుగా చేస్తారా అనేటటువంటిది మీ ఇష్టం. ఆ వేప పువ్వు పచ్చడి తిన్న తర్వాత చక్కగా ఇంట్లో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా సాంబ్రాణి ధూపం వేయడం అనేటటువంటిది ఒక సాంప్రదాయం. అలా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు అతి ముఖ్యంగా చేయవలసినటువంటి పని పంచాంగ శ్రవణము చేయడము. మన వాళ్ళు ఏం చేస్తారంటే పంచాంగం చదివేసుకుంటారు, ఇంట్లో ఒకరు చదివిస్తే అందరూ వింటారు, అలా కాదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి అయ్యవారి దగ్గరికి కానీ వెళ్ళి వారు పంచాంగం చదువుతూ ఉండగా వాళ్ళు పఠిస్తుంటే మీరు శ్రవణం చేయాలట. శ్రవణము అంటే వినడం, పఠనం. మీరు పఠనం చేయకూడదు, మీరు వినాలి, వాళ్ళు చదవాలి. ఎవరు చదవాలో వాళ్ళు చదవాలి, మనమంతా వినాలన్నమాట. కాబట్టి పంచాంగ పఠనం అనేటటువంటిది ఉంటుందన్నమాట. వాళ్ళు చదువుతారు, మనం వింటాం. ఇలా పంచాంగ శ్రవణం చేయడం వల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణం కార్యసిద్ధిస్తు పంచాంగమాకర్ణ్యత అంటారు. ఇది ఎంత గొప్ప విశేషమయ్యా అంటే, పంచాంగము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు అనేటటువంటి ఐదు అంగములను పంచ అంగములను కలిగి ఉంది కాబట్టి దాన్ని పంచాంగం అన్నారు. తిథేశ్చ శ్రియమాప్నోతి, మీరు పంచాంగ శ్రవణంలో తిథుల గురించి వినడం వల్ల మీకు ఐశ్వర్యం పెరుగుతుందట. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాల గురించి వినడం వల్ల ఆయుర్దాయం వృద్ధి అవుతుంది, అకాల మృత్యువు రాదు. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాల గురించి వినడం వల్ల పాపాలన్నీ కూడా హరిస్తాయి. ఎలాంటి పాపాలయ్యా అంటే, ఈ జన్మలో ఈ సంవత్సరంలో మీరు అనుభవించాల్సినటువంటి ఐశ్వర్యాన్ని మీరు అనుభవించకుండా అడ్డం పడుతూ ఉండేటటువంటి ఇంతకు ముందు పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించుకుపోతాయి. యోగాత్ రోగ నివారణం, యోగముల గురించి వినడం వల్ల రోగ నివారణ జరిగి ఆరోగ్యంగా ఉంటారు, ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు. కరణం కార్యసిద్ధిస్తూ, కరణముల గురించి అయ్యవారు చెప్తారు కాబట్టి వాటి గురించి వినడం వల్ల మీరు ఏ పనైనా మొదలుపెట్టి ఆటంకాలు వస్తూ ఉంటే ఆ ఆటంకాలని కూడా తొలగిపోయి కార్యసిద్ధి జరుగుతుందట. పంచాంగం ఆకర్ణ్యత, ఈ పంచాంగాన్ని వినడం వల్ల ఇన్ని ఫలితాలు కలుగుతాయట. కాబట్టి చక్కగా పంచాంగ శ్రవణం చేసుకోండి. అలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు, ఈ సంవత్సరం ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే మీరు ఒక్క రహస్యాన్ని గమనించాలి,
పంచాంగంలో ఉండేటటువంటి గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ఒక్కరికే కాదు, ఒక్కొక్క రాశిని అనుసరించి ఒక్కొక్క రాశిలో మూడేసి నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి ఆ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా, ఆ పాదాలు ఎన్నైతే ఉన్నాయో ఆ పాదాల వాళ్ళందరికీ కూడా వచ్చేటటువంటి ఫలితమే ఈ ఫలితం తప్ప, మీకొక్కరికి ఈ సంవత్సరం బాగుంది మేషరాశి వాళ్ళకి అబ్బా నాకు బాగుంటుందని ఆనందపడిపోవడం, ఫలానా రాశి వాళ్ళకి అసలు బాగాలేదంటే అయ్యో అసలు బాగోలేదుట అని అనుకోవడం లాంటివి మీరు చెయ్యకండి. మీరు మీ జాతకాన్ని తీసుకువెళ్ళి ఈ చైత్రమాసం ఉగాది నుంచి నెల రోజుల లోపల మీ జాతకం పుట్టినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం తీసుకెళ్లి మీ జాతకాన్ని అయ్యవారికి చూపించుకుంటే, సిద్ధార్థి గారికి చూపిస్తే, వారు సూచించేటటువంటి పరిహారాల్ని పాటించడం వల్ల రాబోయే సంవత్సరం అంతా కూడా, అంటే మిగిలినటువంటి 12 నెలలు వికారి నామ సంవత్సరంలో మనం ఈ నెల నుంచి మొదలుపెట్టి 12 నెలల పాటు మీకు జరగాల్సినటువంటి మంచి సవ్యంగా జరుగుతుంది. అంటే నోటిదాకా వచ్చినటువంటి కూడు జారిపోవడమో ఎవరో పట్టుకుపోవడం కాకుండా మీరు తీసుకుంటున్న ద్రవ్యం మీరు మీ కుటుంబంతో సహా అనుభవించడానికి కారణమవుతుంది. అయితే ఇక్కడొకటి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈవేళ రేపు యూట్యూబ్ చేతిలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా యూట్యూబ్లోనే రాశి ఫలితాలని వార ఫలితాలని చూస్తున్నారు. అయితే రాశి ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మీ ఒక్కరికే పనికొచ్చేటటువంటివి కావు, అవి 100% మీకు పనికిరావు అని తెలుసుకోండి. ముందు ఓన్లీ కేవలం 10% మాత్రమే మీరు రాశి ఫలితాలని కానీ వార ఫలితాలు కానీ మీరు చూసుకోవాలి తప్ప, అదే లోకం అనుకుని ఎవరో చెప్తూ ఉంటారు ఈ రాశుల వాళ్ళు ఉగాది తర్వాత పట్టిందల్లా బంగారం కోట్లు గడించేస్తారు కుబేర్లు అయిపోతారు, అదంతా ఒట్టి అబద్ధం. జాతకాలు కానీ లేదా రాశి ఫలాలు చెప్పడం చేత కాని వాళ్ళు అలా చెప్తారు అంతే. నిజంగా యథార్థానికి అలా ఎవ్వరికీ ఉండదు. కోట్లు గడించేయడం, హఠాత్తుగా కలిసి వచ్చి చేయడం లాంటిది ఉండదు. అదంతా కూడా ఎవరన్నా చెప్పారంటే ఏదైనా వీడియోలో ఆ సిద్ధాంతి గారికి ఏమీ తెలియదు, పనికిమాలిన వాడని గుర్తుంచుకోండి. ఎవరైనా సరే ముక్కు సూటిగా శాస్త్రాన్ని చెప్పేటటువంటి వాళ్ళంటే వాళ్ళని మాత్రమే అనుసరించండి. ఇక తర్వాత ఈ ఏదైతే ఈ సంవత్సరంలో మనకి రావాల్సినటువంటి యోగాలు కలిసి రావట్లేదో, క్రితం సంవత్సరంలో అంటే మన ఇంతకు ముందు ఉన్నటువంటి సంవత్సరంలో విడంబినామ సంవత్సరంలో మీకు ఏదైనా కలిసి రానటువంటి పని అలాగే మిగిలిపోతే కనుక ఆ పనులన్నీ కూడా వికారినామ సంవత్సరంలో కలిసి రావాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఒక్కసారి మీరు నక్షత్ర బలి చేయించుకోవడం, మీ నక్షత్రాలకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలు తొలగిపోవడం కోసమని చైత్ర అమావాస్య లోపల నక్షత్ర బలి కనుక చేయించుకున్నారంటే దానికి సంబంధించినటువంటి ఫలితం చేత మిగిలినటువంటి 11 నెలల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటి వస్తాయన్నమాట. కాబట్టి ఈ రాశి ఫలితాలనే మీరేదో అదే గొప్ప అనుకుని అనుకోకుండా, కేవలము మనకు జరగబోయేటటువంటి మంచి 10% మాత్రమే రాశి ఫలితాల్లోంచి తీసుకుని, ఒకవేళ రాశి ఫలితాల్లో మా రాశికి బాగోలేదని చెప్తే బాధపడిపోకుండా, ఏంటో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు అని అనుకోకుండా, ఎందుకంటే ఈవేళ రాశి ఫలితాలు చెప్పడం అనేటటువంటి యూట్యూబ్లో పెద్ద కుటీర పరిశ్రమలా తయారైంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు. అందుకని ఎవరిదైనా ఇద్దరు ముగ్గురు చూశారంటే చూసిన వాడు కన్ఫ్యూజ్ అయిపోయి బుర్ర పీకేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తారనమాట. ఒకటేమో కోట్లు గడించేస్తావు నువ్వు అంటాడు, ఇంకోటేమో బాగాలేదంటాడు. కాబట్టి ఎవరి వీడియోలు పడితే వాళ్ళు వీడియో ఏదో హెడ్డింగ్ చూసేసి మీరు వీడియో చూడడం కాకుండా, ఒక నమ్మినటువంటి గురువుని స్వచ్ఛంగా ముక్కుసూటిగా మొఖం మీద బద్దలు కొట్టినట్టు చెప్పేటటువంటి గురువుని నమ్మాలి తప్ప, ఏదో మామ్యామ్య అన్నట్టుగా చెప్పేటటువంటి వాళ్ళని కనుక మీరు అనుసరించారంటే మీరు గోతిలోకి దిగిపోయినట్లే. కాబట్టి చక్కగా మీ జాతకం మీ జాతకాన్ని బట్టే నడుస్తుంది, అంతే తప్ప రాశి ఫలాల్ని బట్టి సంవత్సర ఫలాల్ని బట్టి నడవదు. కేవలం మీరు ఇది ఒక సూచనాప్రాయంగా తీసుకుని మీ జాతకాన్ని బట్టి ముందడుగు వేయాలి. మీ జాతకాన్ని సిద్ధాంతి గారికి చూపించుకుని వారు చెప్పినటువంటి పరిహారాలని పాటించాలన్నమాట. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా అలా చేసుకోండి, కంగారు పడకండి. కొన్ని రాశుల వాళ్ళకి బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి బాగోదు. అదే కాక ఈ సంవత్సరానికి అధిపతి శనీశ్వరుడు కావడం వల్ల, రాజు సైన్యాధిపతి శనీశ్వరుడు కావడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని పనుల్లో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి మాట వాస్తవమే కానీ, మంత్రి సూర్యుడు కావడం వల్ల పరిపాలన కాస్త బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. యుద్ధాలు ఎక్కువగా ఉంటాయి, కాస్త దెబ్బలాటలు ఎక్కువగా ఉంటాయి. మనం ఏం మాట్లాడినా దెబ్బలాటలు అయిపోతూ ఉంటాయి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. అది గుర్తుంచుకొని ముందడుగు వేయండి. ఈ ఉగాది అంతా కూడా మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలను కలిగించాలని, వికారనామ సంవత్సరం మీకు చాలా బాగుండాలని కోరుకుంటూ జయం.